ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. పార్లమెంటులో ఎంపీల సస్పెన్షన్ను ఖండిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర సేవ్ డెమోక్రసీ పేరుతో కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు నేతలు. ప్రజాస్వామ్యం పైన దాడి జరిగినట్లు, ఈ దేశానికి పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి పార్లమెంటు పైన దాడి జరిగితే పార్లమెంట్ లో ఉన్నటువంటి సభ్యులు ఈ దాడి ఎందుకు జరిగింది అని ఒక ప్రకటన చేయమని అడిగితే ఇవాళ ఈ దేశ పాలకులుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాలు వారిద్దరు కూడా హిట్లర్ ముస్సోలిని లాగా, హిట్లర్ ముస్సోలిన్లు ఇటలీ జర్మనీలకు సంబంధించిన వాళ్ళైతే భారతదేశంలో ఉన్నటువంటి హిట్లర్ ముస్సోలిని లాగా వాళ్ళిద్దరు తయారై ప్రశ్నించినందుకు 146 మందిని ఇవాళ పార్లమెంట్ నుంచి బయటకు పంపించారంటే ఏదో ఒక రోజు ఈ హిట్లర్ ముస్సోలిని గతి పట్టినట్లుగానే ఆ రోజుల్లో అమిత్ షా నరేంద్ర మోడీలు కూడా భారతదేశ ప్రజలు అదే పద్ధతుల్లో ఆ గతే చూపెడతారు. పౌరులు అక్కడ ఉన్న సభ్యులు పౌరులందరి తరఫున వాళ్ళు మాట్లాడటం ఇది ఒక కీలకమైన పని. అది వాళ్ళు ఉన్నదే అక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలను వ్యక్తీకరించడం కోసం. అటువంటి కీలకమైనటువంటి ఒక సభలో మరి కొంతమంది వ్యక్తులు అక్కడ వచ్చి వాళ్ళు దాడికి దిగినరు, ఒక ప్రమాద హెచ్చరిక అయితే ప్రపంచం అంతా చూసింది. మరి ఆ సమయాన పార్లమెంటు ఘటనకు సంబంధించిన ఒక స్పష్టీకరణ హోంమంత్రిని కోరటం చాలా సహజము. బాధ్యతగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రభుత్వం పైన. అయినప్పటికీ కూడా మరి ఆ సమాధానం చెప్పకపోగా ఉన్న సభ్యులందరినీ సభ నుంచి గెంటేయటం, దాదాపు 150 మంది. ప్రతిపక్షం ఉండటం చాలా కీలకం. ముఖ్యమైన బిల్లులు చర్చలో ఉన్నటువంటి సమయాన ఆ ముఖ్యమైన బిల్లులపై చర్చకు ఎవరూ లేకుండా చేసి ఏకగ్రీవంగా ఆమోదించి పంపటం అనేది చాలా అప్రజాస్వామిక.